ఉందన్న వెంకయ్య వెంకయ్య వ్యాఖ్యలపై పొంగులేటి మండిపాటు ఉద్యమాలకు సాంకేతిక హంగులు సమైక్యాంధ్రుల సరికొత్త వ్యూహం సర్పంచ్ బరిలో 92 ఏళ్ల కురువృద్ధుడు పమిడిపాడు యువకులకు గట్టి పోటీ మెడికల్ కాలేజీలో పెరిగిన సీట్ల అమ్మకం అడ్డుకుంటామన్న ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ తెలంగాణ అంశాన్ని తేల్చేందుకు రిఫరెండం నిర్వహించాలని సమైక్యాంధ్ర జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు కడప ఎస్వి డిగ్రీ కళాశాలలో జరిగిన విద్యార్థి చైతన్య సదస్సులో నినాదాలు చేశారు మూడు ప్రాంతాల మనోభావాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు రాజకీయ నిరుద్యోగులు విద్యార్థుల మనసులో విషబీజాలు నాటుతున్నారని ఆరోపించారు సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు జేఏసీ నేతలు ప్రజా రెఫరెండం నిర్వహించండి సిడబ్ల్యూసీ మీటింగ్ లో ఏదో ముగ్గురు నలుగురు కూర్చొని నిర్ణయించేది కాదు ఇది మూడు ప్రాంతాలకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన సమస్యను సున్నితంగా పరిష్కరించేటువంటి సమస్యను ప్రజా రెఫరెండం ద్వారా పరిష్కరించేటువంటి సమస్యను కేవలం ఇద్దరు ముగ్గురు రోడ్ మ్యాప్లతో ఢిల్లీలో కూర్చొని పరిష్కరిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇక్కడికి రండి ఇక్కడ విద్యార్థుల్లో చైతన్యాన్ని చూడండి మూడు ప్రాంతాల మనోభావాలను తెలుసుకోండి అప్పుడే ఈ యొక్క సమస్యకు పరిష్కారం చేయాలి తప్ప మీరు ఎక్కడో కూర్చొని పరిష్కరిస్తామని చెప్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు రాజకీయ సభలకు ఫీజు వసూలు చేసే కొత్త సంస్కృతికి బీజేపీ దిగజారిందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు విలువ ఆధారిత పన్ను వ్యాట్ లాగా బీజేపీ కూడా మోడీ అడ్రసింగ్ ట్యాక్స్ వ్యాట్ మ్యాట్ ను ప్రవేశపెట్టిందని చెప్పారు ఆయన కాంగ్రెస్ కు మోడీ ఫోబియా పట్టుకుందన్న వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను ఖండించారు పొంగులేటి వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని వ్యాట్ లెక్క మ్యాట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనత మ్యాట్ అంటే మోడీ అడ్రసింగ్ ట్యాక్స్ ఇది దేశంలో మొట్టమొదటి నరేంద్ర మోడీ గారితో రాజకీయాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక బహిరంగ సభకి ఏ కారణం చేతైనా వ్యాట్ లెక్క మ్యాట్ చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ సంస్కృతి అని చెప్పి వెంకయ్య నాయుడు గారికి తెలియజేస్తున్నా ఈ మ్యాట్ యొక్క పరిస్థితి ఏంటో దాన్ని సమర్థించుకునే పరిస్థితి కూడా నిజంగా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళు ఒకవైపు దేశవ్యాప్తంగా చర్చ అవుతుంటే ఒక ప్రజా ఒక పబ్లిక్ మీటింగ్కి పాపం ఆయన మోడీ అడ్రసింగ్ ట్యాక్స్ దానికి కూడా ట్యాక్స్ రేపొద్దున సోషల్ మీడియాలో కూడా ఆయనకి ఎవరైతే మరి లాగు ఇవన్నీ కూడా చేస్తుంటారో మరి ఆయనకి ట్విట్టర్లో కూడా దానికి కూడా ఏమైనా ట్యాక్స్ ఏమో తెలియదు కానీ ఏదైనా ఒక కొత్త ఒరవడి సృష్టించినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఇంకొకటి ఎంపీసీ అని మోడీ పప్పీ కామెంట్స్ అని అది కూడా ఇంట్రడ్యూస్ చేసిండు ఎంపీసీని ఇంట్రడ్యూస్ చేసిండు మ్యాట్ని ఇంట్రడ్యూస్ చేసిండు దాన్ని సిగ్గుండాల ఆ ఎంపీసీ కామెంట్స్ని కూడా సమర్థించుకుంటూ ఒకవైపు ఒక మతం ఒక సోదరులు తీవ్రంగా కలత చెంది మమ్మల్ని పప్పీలతో పోలుస్తారంటే దాన్ని సమర్థిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ నాయకత్వం మా హీరో ఇట్లా మాట్లాడండి పాపం వాళ్ళు సంబరాలు మాట్లాడుకుంటున్నారు పంచాయతీ ఎన్నికల్లో ఎంతమంది నామినేషన్ వేసినా ఒక్కరే సర్పంచ్ గా ఎన్నికవుతారు కానీ కడప జిల్లాలోని ఓ ఊరికి ఇద్దరు సర్పంచ్లు ఉన్నారు అలాగని అభివృద్ధి కూడా రెట్టింపు స్థాయిలో జరుగుతోందనుకుంటే పొరపాటే సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గం పక్కనే ఉన్న ఆ గ్రామంలో అభివృద్ధి అంతంత మాత్రమే ఇద్దరు సర్పంచులున్నా తమని పట్టించుకునే వారే లేరంటున్నారు గ్రామస్తులు ఇంతకీ ఆ గ్రామం కథేంటో మీరే చూడండి కడప జిల్లా సంపిపల్లి మండలం దేవళంపేట గ్రామం ఇది చిత్తూరు జిల్లాకు సరిహద్దులో ఉంది ఈ ఊరు విచిత్రమేంటంటే ఈ ఊర్లోని ఓ వీధి మాత్రం చిత్తూరు జిల్లా పరిధిలోకి వస్తుంది సీఎం సొంత నియోజకవర్గం పీలేరులో కలుస్తుంది కలకడ మండలం బాలయ్యగారిపల్లె పంచాయతీలో ఆ ఒక్క వీధి వచ్చి చేరింది
మొత్తం 650 ఓట్లు ఉన్న ఈ ఊర్లో 500 ఓట్లు కడప జిల్లా దేవళంపేట పంచాయతీకి మిగతా 150 ఓట్లు బాలయ్య గారిపల్లె పంచాయతీ కిందకి వస్తాయి గ్రామం ఒకటే అయినా సర్పంచులు మాత్రం ఇద్దరు ఉంటారు వాస్తవానికి దేవళంపేట గ్రామం దశ ఎప్పుడో మారిపోవాల్సింది మాజీ సీఎం కి చెందిన కడప జిల్లాలో ఒక పంచాయతీ ప్రస్తుత సీఎం కి చెందిన పీలేరు నియోజకవర్గంలో మరో పంచాయతీ ఉండడంతో ఊరికి మహర్దశ పట్టుంటుందని అనుకుంటారంతా కానీ వాస్తవంలో మాత్రం దేవళంపేట గ్రామంలో దుర్భర పరిస్థితులు ఉన్నాయి నీరు విద్యుత్ రహదారి ఏ ఒక్క సౌకర్యం సరిగ్గా లేవు దీనంతటికి కారణం సీఎం కిరణే అంటున్నారు స్థానికులు సీఎం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వీధికి మాత్రం సకల సౌకర్యాలు ఉంటే కడప జిల్లా పరిధిలోని వీధుల్ని మాత్రం గాలి కొదిలేశారు కేవలం 20 మీటర్ల దూరంలో ఉండే వీధుల మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా తెలుస్తుందని వాపోతున్నారు స్థానికులు ఇది ఓన్లీ 20 మీటర్స్ మాట ఇక్కడ రెండు 20 ఇళ్ళు వచ్చి డిఫరెంట్ పెట్టినాడు ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా పెట్టినాడు 350 ఇళ్ళు వచ్చి వైఎస్ఆర్ జిల్లా 20 ఇళ్ళు వచ్చి చిత్తూరు డిస్టిక్ ఓన్లీ 20 మీటర్సే సార్ దానికి డిఫరెంట్ దానికి ఇంత సౌకర్యం చేశాడు మన సీఎం గారు మనకు వైఎస్ఆర్ జిల్లా అని మనం మన ఏమన్నా మనం తప్పు అని అనుకున్నారు ఏమో మన ఊరికి ఏ డెవలప్మెంట్ చేయలేదు సార్ జిల్లా హమారా सब अच्छा सहूलत करता है हमें सब्बा से सहूलत करता ले करके सब भी करें तुम ना अब तक भी हमें आपको इधर फिर को देखते नहीं एक लाइट नहीं अंधारा ग्रुप चलना होगा तो भी रस्ते में बुढ़े डांडे जा सकते नहीं पानी का बिल्कुल वाखा हो गए पानी बोरा डाले खारा पानी पड़ा तो 10 घड़े भी आता ना है 5 घड़े भी आता ना है किरण कुमार रेड्डी सीएम अना चस्ने नमक उड़ पट्टुम सीएम पक्ने का मन దేవళంపేట నీళ్ళది చాలా బాధపడుతున్నారు ఇప్పుడు రంజాన్ నెల వచ్చింది ఈ రంజాన్ నెలకు ఒక్క పొద్దు ఉండి ఈ నీళ్ళు 1.5 కిలోమీటర్ పోయి తెచ్చుకోవడం పిల్లలు స్కూల్కి పోవడం చాలా బాధపడుతున్నారు కానీ మట్టి రోడ్లు ఉన్నాయి ఒక నీళ్ళ సౌకర్యం లేదు మట్టి రోడ్లు ఉన్నాయి సార్ మీరు దయచేసి మా సీఎం గారు పక్కనే ఉండి కూడా ప్రయోజనం లేకపోతున్నారు ప్రజలు అనుకుంటారు ఇప్పటికైనా సీఎం వివక్ష వదిలి ఊరు మొత్తాన్ని అభివృద్ధిలోకి తేవాలని వేడుకుంటున్నారు దేవళంపేట గ్రామస్తులు.